కార్ల్ ఫ్రెడ్రిచ్ గాస్, జర్మన్ మ్యాథమెటిషియన్. మనం గాస్ సిద్ధాంతాలు, గాస్ థీరం ఈ మనం నేర్చుకుని ఉండింటాం. ఆ గాసే ఈయన వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ మ్యాథమెటిషియన్స్. తను మాట్లాడడం రాకముందే వాళ్ళ ఫాదర్ పేరోల్స్ కరెక్ట్ చేసేవాడటండి. నెక్స్ట్ అలాగే తన ఏజ్ 10 ఉన్నప్పుడు స్కూల్లో వాళ్ళ టీచర్ ఒక ప్రాబ్లం ఇచ్చారు, 1 నుంచి 100 వరకు నెంబర్స్ అన్నింటినీ యాడ్ చేయమని చెప్పి. సో 1 నుంచి 100 వరకు నెంబర్స్ని యాడ్ చేయడానికి 1+2+3+ అండ్ సో ఆన్ 50. అందరూ 1+2 అంటే 3, 3+3 6, 6+4 10 అండ్ సో ఆన్ యాడ్ చేసుకుంటూ వెళ్తే గాస్ మాత్రం 1 నుండి 50 వరకు, తర్వాత 51 నుంచి రివర్స్లో రాసాడు అటెండ్ అండ్ సో ఆన్ 99, 100. తర్వాత మళ్ళీ వాటిని యాడ్ చేస్తే 1+100 అంటే 101, 2+99, 101, 3+98, 101, 49+52, 101, 50+51, 101. ఇలా 101లు ఎన్ని వచ్చాయి అంటే 50 101s. ఈ వాల్యూ ఏమవుతుంది అంటే 5050. ఈ క్యాలిక్యులేషన్ కూడా తను మైండ్లోనే చేయగలిగాడు. తన ఏజ్ 10 ఇయర్స్ ఉన్నప్పుడు ఈ క్యాలిక్యులేషన్ కూడా తన మైండ్లోనే చేయగలిగాడండి. అంతేకాదు, జనరల్గా మనం ఏదైనా విషయం ర్యాండమ్గా ఏదైనా మాట్లాడాలి అంటే చాలా ఫాస్ట్గా ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటాం. గాస్ చెప్పేవాడంట తను మాట్లాడడం కన్నా క్యాలిక్యులేషన్ చేయడమే ఫాస్ట్గా అవుతుందని చెప్పి. ఈరోజు మన క్లాస్లో సింప్లిఫికేషన్ సిరీస్ మనం ఏదైతే స్టార్ట్ చేస్తామో అందులో సెకండ్ క్లాస్ ఈరోజు సబ్ట్రాక్షన్స్ గురించి అండి. ఫస్ట్ క్లాస్ మనం ఎడిషన్స్ గురించి చెప్తున్నాం, ఇప్పుడు సెకండ్ క్లాస్ సబ్ట్రాక్షన్స్. సబ్ట్రాక్షన్స్ చేసేటప్పుడు 87-32, 98-43, 67-24. ఈ సబ్ట్రాక్షన్స్ అన్నీ చాలా ఈజీ సబ్ట్రాక్షన్, ఎందుకంటే 2 డిజిట్స్ కూడా పైన ఉన్న డిజిట్స్ కన్నా తక్కువే ఉన్నాయి కాబట్టి సబ్ట్రాక్షన్ మనం ఈజీగా చేయగలుగుతాం. 8-3, 5, 7-2, 5, 9-4, 5, 8-3, 5, 6-2, 4, 7-4, 3. సో ఈ విధంగా పైన నెంబర్స్ కన్నా 2 కూడా కింద నెంబర్స్ తక్కువ వాల్యూస్ ఉంటే మనకు సబ్ట్రాక్షన్ చాలా ఈజీగా చేసేస్తామండి. మనం క్యారీ తీసుకోవాల్సిన అవసరం ఎక్కడైతే వస్తుందో అలాంటి క్యాలిక్యులేషన్స్ మనం కొంచెం ట్రిక్కీగా ఫీల్ అవుతుంటాం, డిఫికల్ట్గా అనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, 72-47 అన్నప్పుడు మనం 2 నుంచి 7 సబ్ట్రాక్ట్ చేయలేం కాబట్టి మనం ఏం చేస్తుంటామంటే 12 నుంచి 7 సబ్ట్రాక్ట్ చేస్తాం, 5 అంటాం. తర్వాత మళ్ళీ ఇక్కడున్న నెంబర్ నుంచి కాకుండా మనం 1 సబ్ట్రాక్ట్ చేయాల్సి వస్తుంది. 6-4 అంటే 2. ఈ విధంగా మనం రాస్తుంటాం. అయితే ఇలాంటివి లెంది ఒక 5 డిజిట్ నెంబర్స్ లేదా 6 డిజిట్ నెంబర్స్ ఉన్నప్పుడు, సో మనం లెఫ్ట్ నుంచి రైట్కి చేసేటప్పుడు సబ్ట్రాక్ట్ చేస్తాం, క్యారీ 1 సబ్ట్రాక్ట్ చేస్తున్నాం, లేదా ఇవి మనం గుర్తించుకోవాల్సి వస్తున్నాయి. ఇప్పుడు అలా కాకుండా ఇదే సబ్ట్రాక్షన్ లెఫ్ట్ నుంచి రైట్కి కాకుండా రైట్ నుండి లెఫ్ట్కి కూడా చేయొచ్చు. అయితే కాంప్లిమెంట్ మెథడ్ని యూజ్ చేసి. కాంప్లిమెంట్స్ అంటే ఏంటి అంటే సింగిల్ డిజిట్స్ ఉన్నప్పుడు ఆ పర్టికులర్ డిజిట్కి ఎంత వాల్యూ యాడ్ చేస్తే 10 వస్తుందో దాన్ని మనం కాంప్లిమెంట్ అంటాం. 1కి ఎంత యాడ్ చేస్తే 10 వస్తుంది? 9. 2కి ఎంత యాడ్ చేస్తే 10 వస్తుంది? 8. 3కి ఎంత యాడ్ చేస్తే 10 వస్తుంది? 7. 4కి ఎంత యాడ్ చేస్తే 10 వస్తుంది? 6. ఇవన్నీ కూడా కాంప్లిమెంట్స్ అవుతాయండి. 1 కాంప్లిమెంట్ 9, 2 కాంప్లిమెంట్ 8, 3 కాంప్లిమెంట్ 7, 4 కాంప్లిమెంట్ 6, 5 కాంప్లిమెంట్ 5. అలాగే వీటికి ఇది కాంప్లిమెంట్ అవుతుంది, వీటికి ఇది కాంప్లిమెంట్ అవుతుంది. ఈ కాంప్లిమెంట్స్ని యూజ్ చేసి మనం సబ్ట్రాక్షన్ ఎలా చేస్తామో ఫస్ట్ ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చూద్దామండి. 73-47, 7 నుంచి 4 సబ్ట్రాక్ట్ చేస్తే ఎంతండి? 3 రాసుకున్నాక ఇక్కడ పైన నెంబర్ కన్నా కింద నెంబర్ కనుక తక్కువ ఉంటే ఇక్కడ మనకి ఈ వాల్యూ రాదు, ఒకటి తక్కువగా రాసుకుంటాం. దాని తర్వాత మళ్ళీ 3 నుంచి 7 సబ్ట్రాక్ట్ చేయలేం, 3 నుంచి 7 సబ్ట్రాక్ట్ చేయలేం. అప్పుడు ఏం చేయాల్సి ఉంటుంది అంటే 7 కాంప్లిమెంట్ వాల్యూ,
సెవెన్ కాంప్లిమెంట్ వాల్యూ ఏమవుతుంది అంటే 3 అండి. 3కి 3 యాడ్ చేస్తే 3కి 3 యాడ్ చేస్తే 6. సో 73 మైనస్ 47 వాల్యూ ఏమవుతుంది అంటే 26 అండి. ఇలాంటివి మనం ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. నైంటీ టూ మైనస్ 36, 74 మైనస్ 49, 28 మైనస్ 19, 73 మైనస్ 68. చూడండి, 9 నుండి 3 సబ్ట్రాక్ట్ చేస్తే 6, కానీ ఇక్కడ ఉన్న నెంబర్ కన్నా ఇక్కడ ఉన్న వాల్యూ పెద్దది ఉంది కాబట్టి 6 కాదు 5. 2 కన్నా 6 పెద్దది కాబట్టి 6 కాంప్లిమెంట్ 4. 2కి 4 యాడ్ చేస్తే 6. నెక్స్ట్ 7 మైనస్ 4 3, పెద్ద వాల్యూ ఉంది కాబట్టి మనం 2 రాసుకోవాలి. 4 కన్నా 9 పెద్దది కాబట్టి ఏం చేస్తామండి, 9 కాంప్లిమెంట్ 1, 4కి 1 యాడ్ చేస్తే 5. 2 నుంచి 1 సబ్ట్రాక్ట్ చేస్తే 1, కానీ 8 కన్నా 9 పెద్దది కాబట్టి 0. 9 కాంప్లిమెంట్ 1, 8 ప్లస్ 1 అంటే 9. 7 మైనస్ 6 అంటే 1, బట్ 3 కన్నా 8 పెద్దది కాబట్టి 1 రాయం, 0 రాస్తాం. 8 కాంప్లిమెంట్ ఏమవుతుంది అంటే 2, 3కి 2 యాడ్ చేస్తే 5. సో పైన డిజిట్ కన్నా కిందన్న డిజిట్ పెద్దగా ఉన్నప్పుడు మనం ఏం చేస్తుంటామంటే కాంప్లిమెంట్స్ యాడ్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఇంకొంచెం పెద్ద నెంబర్స్ చూద్దాం. 6 మైనస్ 2 4, బట్ 3 కన్నా 7 పెద్దగా ఉంది కాబట్టి 4 రాదు 3. 3 మైనస్ 7 మనం సబ్ట్రాక్ట్ చేయలేం కాబట్టి 7 కాంప్లిమెంట్ ఏంటండి 3. 3కి 3 యాడ్ చేస్తే 6. అగైన్ 2 కన్నా 6 పెద్దది ఉంది కాబట్టి 6 రాదు, అది 5. లాస్ట్ వీడియో 2 కన్నా 6 పెద్దది ఉంది, 2 నుండి 6 మనం సబ్ట్రాక్ట్ చేయలేం. అప్పుడు ఏం చేస్తామంటే 6 కాంప్లిమెంట్ 4, 2కి 4 యాడ్ చేస్తే 6. నెక్స్ట్ ఇక్కడ ఎందుకు కట్ చేస్తామంటే ఇక్కడ 1 కన్నా 5 పెద్ద వాల్యూ ఉంది కాబట్టి 6 రాయం. మనం ఏం రాయాల్సి ఉంటుందంటే 5. సో 1 కన్నా 5 పెద్ద వాల్యూ ఉంది కాబట్టి 5 కాంప్లిమెంట్ 5 అవుతుంది. 1కి 5 యాడ్ చేస్తే 6. అగైన్ 4 కన్నా 8 పెద్దది ఉంది కాబట్టి ఓకే మళ్ళీ ఇక్కడ తగ్గుతుంది. 4కి 8 కాంప్లిమెంట్ అంటే ఎంతండి 2. 4కి 2 యాడ్ చేస్తే ఎంత 6. మళ్ళీ 5 కన్నా 7 పెద్దది ఉంది కాబట్టి మళ్ళీ ఒకటి తగ్గుతుందండి. 5 కన్నా 7 పెద్దది ఉంది, సో 7 కాంప్లిమెంట్ ఎంత 3. 5కి 3 యాడ్ చేస్తే ఏమవుతుందండి 8. 8ని కట్ చేయాలా లేదా అదే ఉంచాలి అంటే 3 కన్నా 1 తక్కువ వాల్యూనే ఉంది కాబట్టి 8 అదే వాల్యూ ఉంచాలి. 3 నుంచి 1 సబ్ట్రాక్ట్ చేస్తే ఏమవుతుందండి 2. 2 రాస్తాం, తర్వాత 2 కన్నా 3 మళ్ళీ పెద్ద వాల్యూ ఉంది కాబట్టి దీన్ని కట్ చేస్తాం 1. 3 కాంప్లిమెంట్ అంటే 7. 2కి 7 యాడ్ చేస్తే 9. 9 నుంచి చేయాలా లేదంటే మనం కట్ చేయాల్సి వస్తుంది అంటే 1 కన్నా 2 పెద్దది ఉంది కాబట్టి, సో 9 రాదు, దానికన్నా ఒక్కటి తక్కువ 8. 2 కాంప్లిమెంట్ ఏమవుతుందండి 8. 1కి 8 యాడ్ చేస్తే 9. సో మన ఆన్సర్ ఏమవుతుందంటే 3 55 55 8 1 8 9. సో ఇది మన ఆన్సర్ అవుతుంది. సిమిలర్ క్వశ్చన్ మనం ఇంకొకటి చేద్దాం. చేసేటప్పుడు ఇలా మనం రెండు స్టెప్స్ రాయకుండా, టూ స్టెప్స్ రాయకుండా డైరెక్ట్గానే మనం ఆన్సర్ చేయొచ్చు, కొంచెం మనకి అలవాటు అయితే చాలు. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. 7 1 2 3 1 4 2 నుంచి 3 4 7 6 8 1 3 దీన్ని సబ్ట్రాక్ట్ చేద్దాం. 7 నుంచి 3 సబ్ట్రాక్ట్ చేస్తే ఏమొస్తుందండి 4 వస్తుంది, కానీ పైన ఉన్న వాల్యూ కన్నా కింద తక్కువ ఉంది కాబట్టి రాసేటప్పుడే 4 కాదు 3 రాస్తాం. నెక్స్ట్ 1 కన్నా 4 పెద్దది ఉంది. 1 కన్నా 4 పెద్దది ఉన్నప్పుడు మనం ఏం చేయాలండి 4 కాంప్లిమెంట్ని యాడ్ చేయాలి. 4 కాంప్లిమెంట్ ఎంత 6.
సో వన్కి సిక్స్ యాడ్ చేస్తే ఏమవుతుందండి? సెవెన్. సెవెన్ రాయాలి, బట్ దీనికన్నా వాల్యూ ఎక్కువే ఉంది కాబట్టి సెవెన్ కాదు. మనం ఎంత రాయాల్సి ఉంటుందండి? సిక్స్ రాయాల్సి ఉంటుంది. అగైన్ టూ ప్లస్ సెవెన్ కాంప్లిమెంట్ త్రీ, టూ ప్లస్ త్రీ అంటే ఫైవ్, ఇక్కడ పెద్దది ఉంది కాబట్టి ఫోర్. త్రీ ప్లస్ ఫోర్ సెవెన్, సెవెన్ మళ్ళీ ఇక్కడ ఎక్కువ ఉంది కాబట్టి సిక్స్. వన్ ప్లస్ టూ త్రీ, త్రీ రాయాలా టూ రాయాలా అంటే త్రీ రాయాలి. ఎందుకు అంటే ఇక్కడ ఫోర్ కన్నా వన్ తక్కువే ఉంది కాబట్టి నో ప్రాబ్లం అండి. ఫోర్ మైనస్ వన్, ఫోర్ మైనస్ వన్ అంటే త్రీ. త్రీ రాయాలా టూ రాయాలా? తర్వాత నెంబర్ చూడండి, పైన నెంబర్ కన్నా కింద నెంబరు పెద్దది ఉంది కాబట్టి ఫోర్ మైనస్ వన్ అంటే త్రీ యాక్చువల్గా. కానీ మనం ఎంత రాయాలి? టూ రాయాలి. టూ కన్నా త్రీ పెద్ద వాల్యూ ఉంది, పెద్ద వాల్యూ ఉంటే త్రీ కాంప్లిమెంట్ సెవెన్. టూకి సెవెన్ యాడ్ చేస్తే ఏమవుతుందండి? నైన్. సో మన ఆన్సర్ ఏమవుతుంది అంటే ఇది. సో ఎంత పెద్ద నెంబర్ ఉన్నా సరే కొంచెం ప్రాక్టీస్తో, ప్రాక్టీస్ లేకపోతే ఇనీషియల్గా మనకు కొంచెం కన్ఫ్యూజన్లో అనిపించవచ్చు, బట్ బిట్ ఆఫ్ ప్రాక్టీస్తో ఎంత పెద్ద నెంబర్ ఉన్నా డైరెక్ట్గా లెఫ్ట్ టు రైట్ డైరెక్ట్ ఆన్సర్స్ రాసేయచ్చు కాంప్లిమెంట్స్ యూజ్ చేసి. సో ఇది సెకండ్ వీడియో సబ్ట్రాక్షన్కి సంబంధించి. ఈ సింప్లిఫికేషన్కి సంబంధించి చాలా పెద్ద సిరీస్ వస్తుంది. సో మొత్తం సిరీస్ కంప్లీట్ అయ్యేసరికి మనకి చాలా వరకు క్యాలిక్యులేషన్స్ సాల్వ్ చేయగలుగుతాం. ఇప్పుడు మీకు ఒక క్వశ్చన్ ఇస్తాను, మీరు ఆన్సర్ చేసి కామెంట్లో పెట్టండి. దీని ఆన్సర్ మీరు కామెంట్లో పెట్టండి. థ్యాంక్ యూ.